హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. చూడండి, మనం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేసినా మనది మనదే, మన సొంత ఊరి కాదు. మనం వచ్చామా, ఒక రెండేళ్ళ మూడేళ్ళలో చేసుకున్నామా, అప్పులు తీర్చుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టే బతకాలి. అన్నిళ్ళలో మంచి ఉండవండి. ఎంత అందరం మనం మంచోళ్ళం అనుకుంటాం, 10 సంవత్సరాలు చేయని, 20 సంవత్సరాలు చేయని, వాళ్ళ మట్టుకి పాములతో సమానం. అంటే పక్కలో పాములు పెట్టుకున్నట్టే, మనం ఓ తోసపాములు పెట్టుకున్నట్టే. కొంచెం చేయి తగిలిన ఏదైనా అవినా కానీ కోట తిరిగి టక్కనే హెచ్చ చూడండి, ఆ టైప్ వెళ్ళండి. మనం మంచోళ్ళం అనుకుంటాం అంతే, మనతోనే సాగిరి చేయించుకోవడానికి, ఇద్దరు మనుషులు చేసే పని ఒక మనిషితో చేయించుకోవడానికి ఇలా మన దగ్గర మంచిగా మాట్లాడతారు వీళ్ళు. ఇంతకుముందు కూడా కోయిట్లో, ఇంతకుముందు కూడా ఒక అతన్ని ఇలా కోయిట్లోని చంపేయారని, ముగ్గురిని చంపేయడని తన మీదకి లేనిపోయి నిందేసేసి అతన్ని కూడా స్టేషన్లోనే చంపేశారు, అతన్ని పోలీస్ స్టేషన్లోనే చంపేశారు. అప్పుడు ఇతన్నమో ఎడారిలోకి తీసుకెళ్ళి చంపేశారంట. అతను పాపం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట మగుడు పిల్లల ఇంట్లోని. చూడండి మరిది ఎంత ఘోరమో చూడండి. ఇది కొయ్యటోళ్ళకి అసలు జాలి కనకారం ఏమీ లేదు. కొయ్యటోళ్ళు ఎవరైనా కానీ మనం ఎంత పని చేసినా ఏదైనా గొడవ పెట్టుకున్నప్పుడు మనం జాలిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూడాలి, లేకపోతే బయటకు వచ్చేయడము, లేకపోతే ఎంబీసీకి వెళ్ళిపోవడము, ఆడికి ఆడికి మనకి తరగం వచ్చిందని కొంచెం తప్పించుకోవడం, అక్కడ ప్రభుత్వం ఎలా ఉందో తెలియదండి. మా బిడ్డలు ఏమైపోవాలి, భార్య పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి చూడండి. అంత ఘోరం అంటే అంత ఘోరం జరిగిపోయింది. అప్పుడు కూడా అట్లనే జరిగిపోయిందండి. పాప మా బిడ్డలతో, చిన్నపిల్లలతో ఆవిడ ఎంతలా ఏడ్చిందో, మొత్తుకుందో, వీళ్ళకి భయమో పత్తిలేదు. ఇలాంటి ఎదవలకి కొయిట్ కాడ కొయిట్కే రాకూడదు అనిపించేది. ఈ కొయిట్కి రాకూడదండి, వేస్ట్. ఇంకో మన పిలిపిని ఆఫీస్ ఎలాగ ఆపేసిందో మనుషులు రాకుండా, కానీ ఇండియా ఆఫీస్ కూడా, ఇండియా ఆఫీస్ కూడా మనుషులు రాకుండా చేస్తే అందరూ అది కోరుకోండి ముందు. ఇండియా ఆఫీస్ కూడా ఈ ఒక్క కంట్రీ అనే లేదు కదా మన హైదరాబాద్లోనే. ఇప్పుడు ఎంత చెట్టుకి అంతే కాదని చెప్పేసి ఎక్కడో దిక్కిన పని, మన బతుకు దగ్గర గురించి, మన బిడ్డల గురించి, దేశం వస్తున్నాము, ఎన్ని కష్టాలు పడుతున్నాము, నిద్ర నిప్పు లేకుండా పని చేసుకుంటున్నాము. ఇంక మనకి ఇలాంటి దిక్కున ఉండే కంట మన వాళ్ళని చంపేస్తున్నారు. ఇక్కడ ఉండే కంట మనం ఇంటికి వెళ్ళిపోవడమే, ఏదో చేసుకున్నామా, మంచిగా ఉన్నామా, ఒక డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుందండి. పాపం చనిపోయిన అతనికి ఆత్మశాంతి కలగాలని దేవుని ప్రార్థిద్దామండి అందరం. దేవుడు దయ అంతే ఏం చేస్తామండి, ఏం మాట్లాడాలో కూడా అర్థం అవడం లేదు నాకు. బాబాయ్ చాలా బాధాకరం.